హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాక్స్. ఈరోజు ఈ వీడియోలో గోరు చిక్కుడుకాయతో నిలవ పచ్చడిని ఏ విధంగా చేయాలో మీకు చేసి చూపిస్తున్నాను. ఏంటి, గోరు చిక్కుడుకాయతో నిలవ పచ్చడా? నిలవ పచ్చడి చేస్తారా అని మీరు కూడా అనుకుంటున్నారు కదా. చిక్కుడుకాయతో నిలవ పచ్చడి తెలుసు, అది ఎంత టేస్టీగా ఉండిద్దో చేసిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కానీ గోరు చిక్కుడుకాయతో అసలు పచ్చడి కుదిరిద్దా, చేయగలమా అనే ఆలోచన మీకు ఉంది కదా. అదే ఆలోచన పోగొట్టడం కోసం కుదిరిద్దా లేదా అని చెప్పి నేను ట్రై చేశాను. చాలా చాలా అద్భుతంగా కుదిరింది. అంతే అద్భుతంగా ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఎంచుకోండి. నిలవ పచ్చడి కోసం ఇక్కడ 1/4 కిలో దాకా గోరు చిక్కుడుకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పొడిగుడ్డతో తుడిచేసి శుభ్రంగా ఆరబెట్టాలి. ఏ చెమ్మ ఉండకూడదు. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా ఎడ్జెస్లో కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజులో కట్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగోదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 50 గ్రాముల చింతపండుని దాంట్లో ఉన్న విత్తనాలు పీచు తీసేసి వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇక్కడ 1/4 కిలోకి 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం. స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు ఒకేసారి కాకుండా చూసి యాడ్ చేసుకుంటే మంచిది. చింతపండు నానేలోపు మిగిలిన ప్రాసెస్కి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని మెంతుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. 1/4 కిలో గోరుచిక్కుడుకాయలకి మనకి ఎక్కువ ఆవపిండి మెంతిపిండి అవసరం పట్టదండి. మిక్సీలో పట్టదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల దాకా ఆయిల్ని తీసుకొని ఆయిల్ గోరువెచ్చగా అయ్యిందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పార్ట్స్గా వేసుకుంటున్నాను. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో ఈ విధంగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, ఈ బబుల్స్ అనేవి తగ్గేంత వరకు గోరు చిక్కుడుకాయ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే మిగిలినవి కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని వీటిని మొత్తం పూర్తిగా చల్లనివ్వాలి. వేడి మీద మాత్రం కలుపుకోకూడదు. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉందనుకుంటే తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 10 నుంచి 15 వెల్లుల్లి. ఇక్కడ నేను తక్కువ తీయకుండానే వేస్తున్నాను, మీరు తీసి కూడా వేయచ్చు. అలానే 5-6 ఎండుమిర్చి. ఇవి ఫ్రై అయ్యాక చిటికెడు ఇంగువ వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని పూర్తిగా చల్లనివ్వాలి. ఇది ఆరిపోయేలోపు ఆవాలు మెంతులు ఆరిపోతే మిక్సీలో మెత్తగా ఇప్పుడు చూపించిన విధంగా పొడి చేసుకోవాలి. ఇది పొడి చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది పూర్తిగా నానిన తర్వాత చేతితో బాగా ఇప్పుడు చూపించిన విధంగా గుజ్జు తీయండి. తీసిన తర్వాత ఒకసారి క్లియర్గా వడకట్టుకోండి. వడకట్టుకుంటే మనకి జ్యూస్ అనేది చాలా క్లియర్గా నీట్గా వస్తుంది అన్నమాట. ఇదంతా మేము చేయలేమనుకుంటే డైరెక్ట్గా మీరు మిక్సీలోనే ఈ చింతపండుని మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లియర్గా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఒకసారి గోరు చిక్కుడుకాయ అనేది ఆరిపోయిందో చెక్ చేసుకొని తాలింపు ఆరిపోయిన తర్వాత ఈ తాలింపు మిశ్రమాన్ని గోరు చిక్కుడుకాయలో వేసుకొని ఇప్పుడు దీంట్లో 50 గ్రాముల దాకా ఉప్పుని వేయాలి. ఇక నేను కల్లుప్పుని దంచి పెట్టుకొని మెత్తగా వేసుకుంటున్నాను. కల్లుప్పు వల్ల పచ్చడి టేస్ట్ అనేది మరింత బాగా పెరిగిద్ది. ఆ తర్వాత 50 గ్రాముల దాకా కారాన్ని వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు మెంతులు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి, దాన్ని తీసుకొని దీంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే ఈ చింతపండు గుజ్జు అనేది మరీ పలచగా ఉండి చిక్కబడడం కోసం ఫ్రై చేస్తున్నాం అన్నమాట. అలానే ఈ చింతపండు గుజ్జుని ఫ్రై చేయడం వల్ల నిలవ పచ్చడి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పాటు పచ్చడి టేస్ట్ అనేది ఇంకా టేస్టీగా ఉండిద్ది అనమాట. అందుకోసం మనం ఫ్రై చేస్తున్నాము. ఇక్కడ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరు స్కిప్ చేసుకోవచ్చు. చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారిన తర్వాత ఆడి మనం కలుపుకున్నాం కదా ఇందాక అన్నీ, దాంట్లో ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకొని
పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే ఒకసారి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది సూపర్ పర్ఫెక్ట్ టేస్ట్లో ఉండిద్ది అన్నమాట. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా కుదిరింది కదా, చూస్తే అర్థమైపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ టిప్స్ ఫాలో అవుతూ ఎంతో ఈజీగా మీరు కూడా ఈ గోరు చిక్కుడుకాయ పచ్చడి చేసేస్తారు కదా. ఎవరికైతే ఈ కర్రీ ఇష్టం ఉండదో వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి, 100% ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. మరి ఇంకెందుకు లేటు, ఈ పచ్చడి చేసి ఎలా ఉందో మా కామెంట్ టైప్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు.